తెలంగాణ పువ్వు పార్టీ మీద వస్తున్న అపవాదులను పోగొట్టుకునేందుకు అడుగులెత్తున్నదా అన్న చర్చ నడుస్తున్నది తెలంగాణ అంతటా. జాతీయ కార్యవర్గ సమావేశానికి ముందు పువ్వు పార్టీ కీలక నేతలందరూ 2 రోజుల పాటు హైదరాబాద్లోనే మకాం వేసిర్రు. ఈ 2 రోజులల్లనే రాష్ట్ర నాయకత్వం పనితీరు మీద చర్చలు జరిగినాయని కూడా చెప్తున్నారు. రాష్ట్రంలో ఈ పార్టీ ప్రచారం పెరగాలంటే కొత్తగా పార్టీలకు వచ్చిన వాళ్ళకు కూడా సరైన గౌరవం ఇవ్వనని ఈయనమే కమలం కండవ కప్పుకున్న వాళ్ళు పలు సమావేశాలలో చాలా సార్లనే వాళ్ళు మొరబెట్టుకున్నారు. ఇప్పటిదాకా బీజేపీలకు షరీకైన వాళ్లకు సరైన ఆదరణ ఉండదన్న అపవాదం ఎన్నడుస్తుందో ఉంది బీజేపీ పార్టీకి. అయితే ఎంత పెద్ద నాయకుడు వచ్చినా సరే పార్టీలో ఉండలేడని నిగలనిత్తలేరని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఎగేరైనాక కూడా మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి బీజేపీలు ఉండి ఆఖరికి ఎటు నెగలక కాంగ్రెస్ పార్టీలో పోయిండు. అంతకంటే ముందుగాల కూడా చాలా మంది పెద్ద పెద్ద లీడర్లే కమలం కూటికి షరీక్ అయినా కానీ సిద్ధాంతం పేరు చెప్పి చాలా మంది సీనియర్లు ఈ కొత్తగా షరీక్ అయిన వాళ్ళు నిగలనిత్తలేరని మస్తు విమర్శలు చేసి పక్క పార్టీలకు పోయిర్రు. అందుకే పార్టీ ఎదగనంటే పాతొళ్లతో సమానంగా కొత్తళ్ళకు కూడా బాధ్యతలు అప్పజెప్తున్నట్టుగా ప్రజలకి ముచ్చట పోవన్నని గప్పుడే రాబోయే రోజులలో చిన్న పెద్ద లీడర్లు అందరూ మన పార్టీలో షరీక్ అవుతారని బీజేపీ అధిష్టానం అనుకుంటున్నదని చెప్తున్నారు. గీనడమనే టీఆర్ఎస్లోకి వెళ్ళి బీజేపీ షరీకైన ఈటెల రాజేందర్కు సైతం సరైన తీరులో పార్టీ ప్రాధాన్యత ఇస్తలేదన్న పుకార్లు వచ్చినాయి కానడమనే. అయితే ఈ పుకార్ను వెంటనే రూపుమాపన్నని జాతీయ కార్యవర్గ సమావేశాల తెల్లారే ఈటెల రాజేందర్కు షరీకల కమిటీ బాధ్యతలను అప్పజెప్పిర్రు. అట్లనే పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కొండ విశ్వేశ్వర రెడ్డిలకు కూడా షరీకల కమిటీలకు అవకాశం ఇచ్చిర్రు. దీంతో బీజేపీలో కొత్తగా షరీకైన వాళ్ళు కూడా ఏం తక్కువ చేసి చూడలేరన్న ప్రచారం నడుస్తుంది. అట్లనే మాజీ మండలి చైర్మన్ స్వామిగౌడ్ గరికపాటి రామ్మోహన్ రావులకు కూడా పిఎస్సీ కమిటీలకు పంపినట్టుగా పార్టీలో చర్చ నడుస్తుంది. ఇట్లా కొత్తళ్లతో పాటు పాతళ్లకు కూడా ఈ 2 కమిటీలలో సమాన అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. రాబోయే ఎన్నికల్లో అధికార పగ్గాలను అందిపుచ్చుకోవాలని ఆరాటపడుతున్న బీజేపీ పార్టీ పార్టీని ఎట్లనన్నా ప్రజలకు నాయకులకు దగ్గర అయ్యానని అడ్డగోలిక మొదలు పడుతుంది.